పండిన పంటను సకాలంలో అమ్ముకోకపోతే ఆ కష్టానికి ఫలితం దక్కదు. తెలంగాణ సన్న రకం పంటలు పండించి అన్నదాతల పరిస్థితి ప్రస్తుతం ఇలాగే కనిపిస్తోంది. సన్న రకం వడ్లు వెంటనే కొనాలంటూ నిరసనకు దిగారు మెదక్ జిల్లా రైతులు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ధర్మారంలో సన్న రకం వడ్లు అమ్ముకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. రైతులు రాస్తారోకో కూడా చేశారు. దీంతో రామాయంపేట గజ్వేల్ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిత సాగు అంటూ ఒత్తిడి చేసి సన్న రకం వడ్లను పండించమన్నారని, తాము పంటల్ని పండిస్తే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకం వడ్లను మాత్రమే కొంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. ప్రభుత్వం వెంటనే స్పందించి సన్న రకం వడ్లను కొనకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు. మన కేసీఆర్ గారు మీరంతా రైతులంతా సన్న వడ్లు పెట్టమని పరిచయం చెప్పారు. వాళ్ళు చెప్పిన ప్రకారం ప్రతి ఒక్క రైతు సన్నవడ్లు పెట్టడం జరిగింది. దానికి కనీస మద్దతు ధర ప్రకటించమంటే వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నారు మన కేసీఆర్ గారు. ఇదంతా రైతులు ఒకవేళ మన కేసీఆర్ గారు దీని యొక్క ధర ప్రకటించకపోతే మాత్రం రైతులకు మాత్రం ఇక మరణమే శరణ్యమంటూ వాళ్ళు ఈ యొక్క ధర చేయడం జరుగుతుంది. దయచేసి ఈ యొక్క కేసీఆర్ గారు ఈ యొక్క సన్న వడ్ల రేటు పెంచాలని గట్టి దిగాలని ఒకసారి ధర చేయడం జరుగుతుంది. ఆ